Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆదుకున్నదే అడ్డుపడుతోంది, నిమ్మగడ్డకు మిగిలింది నిరాశే. స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే రెండవ రకం కరోనా వైరస్ రావడంతో ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్నికల వాయిదాకు అవకాశం చిక్కినట్లయింది. బ్రిటన్, ఇటలీలలో రెండవ రకం కరోనా వైరస్ రావడం ప్రపంచ దేశాలన్నీ వణికిపోతుండడం అందరికీ తెలిసిందే. అయితే ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. హైకోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. తాను మార్చిలో పదవీ విరమణ చేస్తున్నందున ఫిబ్రవరి నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకుంటున్నా కరోనా ఆయనను ముందడుగు వేయనేయడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా కారణంగానే వాయిదా వేశారు. అయితే అప్పట్లో కేవలం 2-3 కేసులే ఉన్నప్పటికీ కరోనాను సాకుగా చూపి వాయిదా వేశారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంప్రదించకుండా వాయిదా వేయడంతో జగన్ సర్కార్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు మధ్య 6 నెలల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉందని, తాము ఎన్నికల నిర్వహణకు ముందుకు రాలేమని పదే పదే చెబుతోంది. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం రాజ్యాంగ పరంగా ఎన్నికలను నిర్వహించాల్సిందనని పట్టుబడుతున్నారు. కానీ తాజాగా కొత్త రకం కరోనా వైరస్ రావడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదన ఇక బలహీనమైందనే చెప్పాలి. ఇప్పుడు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించినా ఫలితం ఉండకపోవచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణలో ఫెయిల్ అవక తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.